Kavyeshu natakam ramyam natakeshu sikuntala tatrapi chaturdhongaha tatra shloka chatushtayam ani shloka vandu ante andulo adi goppadi andulo adi goppadi andulo adi goppadi ani cheppukunta natakamlo edi goppadi andulo palandi palandi ani indulo maa goppa entante oka cinema ki mundu నిర్మాత దానయ్య గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఇంత గొప్ప సినిమా తీశాడు ఆయన, ఆ నిర్మాత గారికి ముందు నమస్కారం. తర్వాత మా ఆనందం, మా రచయితల సంఘం యొక్క ఆనందం ఏంటంటేనండి, ఇందులో మాకు పంచ పాండవులు ఉన్నారండి. ఈ సినిమాకి కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ గారు మా మెంబర్. ఈ సినిమాకి దర్శకత్వం వహించి స్క్రీన్ ప్లే రాసిన రాజమౌళి మా మెంబరు. కీరవాణి గారు మా మెంబరు. బుర్రా సాయిమాధవ్ మా మెంబరు. అలా ఐదుగురు కూడా మొత్తం పంచ పాండవుల్లాగా వాళ్ళందరూ కూడా కలిసి, అంటే ఐకమత్యమే మహాబలం అని మనం చిన్నప్పుడు విన్నామండి. ఆ ఐకమత్యమే మహాబలం వాళ్ళని చూస్తే ఎదురుగా కూర్చొని వాళ్ళని మనకు అర్థమవుతుందండి ఎటువంటి గొప్ప హిట్లు ఇచ్చారండి. అంటే సామాన్యంగా సినిమా వెనకాల సినిమా తీసేప్పుడు ఎంత భయం ఉంటుందో రాఘవేంద్రరావు అక్కడే ఉన్నారు మా అందరికి తెలుసు. ప్రతి సినిమా రిలీజ్కి టెన్షన్ పడిపోతూ ఉన్నాం. భయం లేకుండా ధైర్యంగా ఎప్పుడో చరిత్ర, బ్రిటిష్ వారి చరిత్రలో రెండు క్యారెక్టర్లు తీసుకుని వాళ్ళలో మళ్ళీ రామరాజును తీసుకొచ్చి, అంటే ఒక ఊహ. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. అసలు ఆ ఆలోచనే ఒక అద్భుతం. వాళ్ళ కథ అనుకుంటున్నాం మేము, కానీ చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి, అసలు చెప్పలేనటువంటి ఆనందం. ఇవాళ మా వాళ్ళందరూ ఈ ఘనత, మా చంద్రబోసు మా బిడ్డ ఇక్కడి నుంచి వచ్చి ఎక్కడికో వెళ్ళాడండి, ఆస్కార్ దాకా వెళ్ళాడు. ఆస్కార్ అనేది చాలామంది చెప్తున్నారు అదొక కళ. ఆ కళని నెరవేర్చి లిరిక్స్లో తను, మ్యూజిక్లో మా కీరవాణి గారు, ఇద్దరు మా సభ్యులు అవటం అది చాలా గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తూ మీ అందరికీ మా ఐదుగురు పక్షాన, మా పంచ పాండవుల పక్షాన శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను.